ఒక ఒకటే మేడం, ఇన్పుట్ సబ్సిడీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సిందేమని ఉందా? రైతులు ఇవ్వాల్సింది ఉంది ఒక దఫా అనేటువంటి విషయము రైతులు ఎక్కడ పోయినా చెప్తున్నారు, నాకు కూడా చెప్తున్నారు, వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇస్తాను రైతులది. ఒకటి కావాలంటే నేను మాట్లాడిస్తాను ముఖ్యమంత్రి గారితో వాళ్ళను. అది ఇన్పుట్ సబ్సిడీ విషయం ఒకటి, మీరు క్లారిటీ రాలేదు, అదొకటి ఇవ్వాలని. అదేవిధంగా అధ్యక్ష, ఇది క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఇంకా చెల్లించాల్సి ఉందా? ఈ క్రాప్ ఇన్సూరెన్సు చాలా తక్కువ మందికి తెలంగాణ రాష్ట్రంలో మరి అందులో భాగస్వాములు అవుతున్నారు. 100% క్రాప్ ఇన్సూరెన్స్లో భాగస్వాములు కావడం కోసము ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఆ విషయం ఒకటి రాలేదు మేడం. ఇంకోటి, ఈరోజు నకిలీ విత్తనాలు, ఎందుకంటే ఈరోజు కాటన్ మీద ఇప్పుడైతే వర్షాల కారణంగా నష్టపోయిందో, వర్షం కారణంగా నష్టపోయింది ఒకటి, నకిలీ విత్తనాల కారణంగా వరంగల్ ఖమ్మం ఆ ప్రాంతంలో నష్టపోయిందని చెప్పి రైతులు బాగా చెప్తున్నారు. ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, అది ఒకటి చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఈ అకాల వర్షాలు, ఇటీవల వర్షాల కారణంగా మేము స్వయంగా నేను తిరిగాను ఫీల్డ్ మీద, మేము మా లక్ష్మణ్ గారు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మేము పోయినాం, అనేక గ్రామాలు తిరిగాం. పత్తి కానీ లేక వరి కానీ లేక మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా నష్టపోయారు. దాని విషయంలో ఏమైనా ఆదేశాలు ఇచ్చి ఎక్కడెక్కడ ఎంత నష్టపోయారో వివరాలు, ఇటీవల వర్షాలు వచ్చినప్పుడు చివరికి మీకు మొక్కజొన్న కానీ పత్తి కానీ అంటున్నారు, నేను మిస్టర్ చిన్న డిస్టర్బ్ అయింది, మీరు రిపీట్ చేస్తే. ఇటీవల వర్షాలు వచ్చిన సందర్భంగా నేను స్వయంగా, మేమందరం కూడా, నేను కూడా అనేక గ్రామాలు తిరిగాను. అనేక గ్రామాలలో ఈ వర్షం కారణంగా మొక్కజొన్న, వరి మొలకలు ఎత్తి చాలా పంటలు నష్టపోయాయి. పత్తి పోయిందయింది, రాగులు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏమైనా మనం నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మీరేమైనా క్షేత్రస్థాయిలో అధికారులను పంపి, ఇంతవరకు అధికారులు పోరలేదు, వెళ్ళలేదు గ్రామాలకు వెళ్ళి ఎంత ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఏ పంట నష్టపోయింది, క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు వివరాలు సేకరించలేదు. మేము రైతులు చెప్తున్నారు, మేము అడిగాం ఎవరైనా వచ్చారు ఆఫీసర్స్ మీ పంటలు కనుక్కోవడానికంటే, ఎవరు రాలేదని చెప్తున్నారు. ఎందుకంటే కొంత దగ్గర నష్టపోయింది, కొంత దగ్గర బాగుంది. క్షేత్రస్థాయిలో వెళ్తేనే తెలుస్తుంది ఏది నష్టపోయింది, కాబట్టి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ బోనస్ ఏమైనా, ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం కొంత ఉదారంగా ఏనైనా బోనస్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర అదనంగా బోనస్ ఏమైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా?